హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది. ఆయన తాజాగా విడుదల చేసిన అప్డేట్ ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కేవలం మహిళలకు మాత్రమే ఇవ్వబోతున్నట్లు, అలాగే దీనికి సంబంధించిన అర్హతల్లో కూడా కొన్ని స్వల్ప మార్పులు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే ఇల్లు అనేది ఎంత మేర నిర్మించుకోవాలి, ఆ ఇంట్లో ఎటువంటి రూమ్లు అనేది ఉండాలి అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే విడుదల చేయగా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు మరికొన్ని కీలక అప్డేట్లు కనుక చూసుకున్నట్లయితే, ఈ నెల 11వ తేదీన భద్రాచలం రామచంద్ర స్వామి సన్నిధిలో 5వ గ్యారంటీ పథకానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది. తొలి విడతలో భాగంగా సొంత ఇంటి స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని శాంక్షన్ చేయబోతున్నట్లు, ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఈ పథకం కింద తప్పనిసరిగా 400 చదరపు అడుగులు తక్కువ అనేది కాకుండా 400 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఇల్లు అనేది నిర్మించుకోవాలని, తప్పనిసరిగా ఈ యొక్క 400 చదరపు అడుగులలో ఒక బెడ్రూమ్, ఒక హాలు, ఒక వంటగది, ఒక బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని, మహిళల పేరు మీద మాత్రమే ఈ యొక్క పథకాన్ని మంజూరు చేస్తామనేది తెలియజేయడం జరిగింది. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అప్లై అనేది చేసుకున్నారో వారికి మాత్రమే, అది కూడా మహిళలకు మాత్రమే, ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సరే ఈ యొక్క 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి పురుషుల పేరుతో కనుక రిజిస్ట్రేషన్ కనుక చేసుకుని ఉన్నట్లయితే వారికి సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డు ప్రామాణికంగా, అంటే రేషన్ కార్డు అనేది ఎవరికైతే ఉందో వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అనేది శాంక్షన్ చేస్తారు. కాబట్టి ఆ యొక్క రేషన్ కార్డు లో ఎవరైతే మహిళ పేరు అనేది ఉందో వారి పేరు మీద ఈ యొక్క ఇందిరమ్మ పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ప్రజాపాలనలో పురుషుల పేరు మీద అప్లై అనేది చేసుకున్నా కూడా వారికి సంబంధించిన రేషన్ కార్డు లో మహిళలు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క మహిళ పేరు మీద ఈ యొక్క ఇందిరమ్మ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది. మొదటి దశలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 450,000 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నట్లు, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లను మంజూరు చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన 6 గ్యారంటీలను అమలు చేస్తుండగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇల్లు నేరు వారికి ఇంటి స్థలం అందజేయడంతో పాటు ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల సహాయాన్ని అందజేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11వ తేదీన ప్రారంభిస్తుండగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలు మరొక 2-3 రోజుల్లో విడుదల చేయాలనే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కావచ్చు, లేదా 6 గ్యారంటీ పథకాలకి అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే, ప్రజాపాలనలో మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు అందరితో పాటు వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి మీ యొక్క నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు అనేది నిర్మిస్తారు. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే, అంటే ఏ ప్రాంతంలో ఇల్లు అనేది కడుతున్నారో ఆ యొక్క ప్రాంతంలో మీ యొక్క పేరు కనుక ఉన్నట్లయితే మీకు ముందుగానే ఇళ్ల నిర్మాణ పనులు అయితే ప్రారంభించడం జరుగుతుంది.